నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం మోస్ట్ ఫ్యాషనబుల్ గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు తెలుసుకోకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్ గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనర్ ఈ కాన్సెప్ట్ చూద్దాం इदे ब्रैडल सैटी हेवी कावालवे ब्रैडल की कोई निगा उ कमी इलांटा इनको डिफरेंट वर्कमेंशिप कद्दला स्प्रेड उ दरकना कारीगरी बनबड़ती कांबिनेशन एमराल्ड अंड पर्ल डायमंड एमराल्ड तो इंको अंदा रूबी इतनी रूबी कटे एमराल्ड इंको अंदा अला कांबिनेशन ओके अंड पीस चालू चला ब्यूटीफुल इदे हारम ओके पर्ल कांबिनेशन अटे हेवी ऐसी पर्ल इष्टपड़े वाली डायमंड विथ पर्ल कॉम्बिनेशन चला बहुत अंदुकनी न्यूट्रल कदा पर्ल अंटे अंदुकनी आ विधंगा चेसाम नेनु ओके पर्ल कॉन्सेप्ट एक्कुवगा यूज चेसारु अंड मनकि चक्कगा नेम्मली डिजाइन तो मोत्तम कूडा ओक पान शेप डिजाइन मीरु इंदाका चेप्पिनट्लुगा अवन्नी यूज चेस्तू लीफी डिजाइन यूज चेस्तू चेसारु कदा मोत्तम अवुनंडि आर्टिस्टिक वर्कमैनशिप एक्कुवगा उंटुंदि अंदुलो या इदि वच्चेसि हारमु ఇది కూడా మీకు పర్ల్ ఎమరల్డ్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ మీకు మేము బుట్టా డిజైన్ ఇచ్చాము యా వర్క్మెన్షిప్ డిఫరెంట్ గా కనిపిస్తుంది పైన స్లీక్ వచ్చింది కింద కొంచెం హెవీ లుక్ వచ్చింది మీరు పెట్టుకున్నప్పుడు లుక్ డిఫరెంట్ గా అనిపిస్తుంది రెగ్యులర్ ప్యాటర్న్ గా కాకుండా కొంచెం అనీవన్ గా ఉంటుందన్నమాట హెవీగా కూడా ఉంది హెవీగా కూడా ఉంది కిందకి వచ్చినప్పుడు హెవీ వచ్చింది పైకి వచ్చేసరికి స్లీక్ అయిపోయింది మీకు అండ్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు చూసినట్లయితే మనకి చక్క మనం జుంకాస్ ఏవైతే పెట్టుకుంటామో ఇయర్స్ కి ఆ విధంగా మనకి మొత్తం నెక్లెస్ లో డిజైన్ అనేది కనిపిస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అనేది నార్మల్ డైమండ్స్ అండ్ పాన్ షేప్ డైమండ్స్ యూస్ చేయడం జరిగింది దీంట్లో అలాగే మనకి చక్కగా పర్ల్స్ కూడా యూస్ చేశారు సో పర్ల్ కాన్సెప్ట్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది విజయ గారు ఇక్కడ నాకు ఒక మంచి ప్రిటీగా కనిపిస్తుంది మన నెక్ చోకర్ మరి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా దీంట్లో వచ్చేసి మీకు డైమండ్స్ ఎమరల్డ్స్ పర్ల్స్ ఉన్నాయండి ఓకే పెద్ద సైజ్ డైమండ్స్ కూడా ఉన్నాయి పాన్ షేప్ పేర్ షేప్ కూడా వాడాము ఓకే ఇందులో ఉన్నది దానికి మీకు పెద్ద స్టోన్స్ లా కనబడుతున్నాయి చూడండి అవును అవండి వచ్చేసి పాన్ షేప్ డైమండ్స్ ఇందులో ఉన్నాయి పాన్ షేప్ డైమండ్స్ అవునండి మళ్ళీ ఇందులో పర్ల్స్ కూడా ఉన్నాయి బకెట్స్ కూడా ఉన్నాయి ఓకే క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ ఏ వాడాం ఇందులో ఓకే ప్రజలు వచ్చేది దాని కోసమే అన్నమాట మా దగ్గర నాణ్యత కోసం వస్తుంటారు ఓకే అండి అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి వేస్ట్ పీస్ కూడా కనిపిస్తుంది అవునండి ఇందులో కూడా మీకు వచ్చేసి సౌత్ సీ పర్ల్ పెట్టాము సింగిల్ చేంజబుల్ ఇచ్చాము ఎమరల్డ్ దాంతో మీరు రూబీ కూడా పెట్టుకోవచ్చు ఓకే బెల్ట్ వచ్చేసి మన ఇష్టం చైన్ అన్నా పెట్టుకోవచ్చు पट्टी అన్న ఏది పెట్టినా బానే ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ మనకి స్టడ్స్ ఇచ్చారు అంటే మీరు పట్టీ ఉంటుంది కదండి పట్టీ పైనది ఫిక్స్ అయిపోతుంది ఓకే డైమండ్ ప్లేన్ వడ్డానం ఉంటుంది కదా దానిపైనది ఫిక్స్ చేసుకోవచ్చు మీకు ఓకే అండ్ ఈ జ్యువెలరీ గురించి చెప్పరా ఇది వచ్చేసి హారం అండి సైడ్ పీస్ వచ్చి 2 రోస్ వచ్చింది ఇందులో ఓకే మనం కావాలనుకుంటే ఫ్యూచర్ లో ఈ పోర్షన్ అనేది సెపరేట్ గా వేసుకోవచ్చు ఈ సైడ్ పీస్ ని వేరే విధంగా కూడా వాడుకోవచ్చు మనం ఓకే అంటే ఇక్కడ చంద్రహారం అలాంటి ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మెయిన్ సైడ్ పీస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇది పెట్టుకొని అలా ఫ్యూచర్ లో అదే డిటాచబుల్ మనకి కావాలంటే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు చోకర్ లా వాడొచ్చు లేదంటే లాంగ్ నెక్లెస్ లా వాడొచ్చు ఎలాగైనా కూడా యూస్ చేయొచ్చు దీంట్లో కూడా ఎం మెటీరియల్స్ యూస్ చేశారు ఇందులో కూడా సేమ్ డైమండ్స్ ఉన్నాయండి ఎమరల్డ్స్ ఉన్నాయి అంతే ఇంకా బకెట్స్ కూడా ఉన్నాయి ఇందులో ఓకే ఇది వచ్చేసి క్లోజ్ సెట్టింగ్ వడ్డైనమండి డైమండ్ ది కాంబినేషన్ ది ఈ వర్క్మెన్షిప్ మీకు చూస్తేనే అర్థమవుతుంది క్లోజ్ సెట్టింగ్ లో డిఫరెంట్ గా ఇచ్చాం ఇటు గోల్డ్ డైమండ్ కాంబినేషన్ లో ఉందన్నమాట అందాన్ని ఇంకా ఎక్కువిస్తుంది క్లోజ్ సెట్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందన్నమాట ఇక్కడ మీకు పీకాక్స్ ఇచ్చాము గోల్డ్ లో
మిగతావంత పెద్ద సైజ్ డైమండ్స్ వాడాం అన్నమాట. ఓకే అంతా కూడా ఒక చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉంటుంది. యా క్లారిటీ అనేది క్లోజర్ సెట్ అయినా ఇదంతా మాకు ఓన్ వర్క్ షాప్ ఉంది కాబట్టి మనకి నచ్చే విధంగా ఈ ప్యాటర్న్ ని మలుచుకోవచ్చు. ఓకే ఇందులో వాడినంతా రౌండ్ ఫుల్ కట్ డైమండ్స్ ఏ వాడామండి. ఎమరల్డ్స్ ఉన్నాయి. ఈ పీకాక్స్ అంతా గోల్డ్ వర్క్మెన్షిప్ లో చేసాము. ప్యాటర్న్ టోటల్ క్లోజర్ సెట్ ఇన్ ప్యాటర్న్ అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే మనకి పికాక్ డిజైన్స్ అనేది వస్తున్నాయి. ఆ పికాక్స్ కూడా కొంచెం ఇట్లా క్రీపర్స్ లా కనిపిస్తున్నాయి అన్నమాట. మేడం ఇది వచ్చేసి ఫ్యాన్సీ ప్యాటర్న్ ఇది. యా వెస్టర్న్ వెర్టి కంటెంపరరీ ప్యాటర్న్ అంటే ట్రెడిషనల్ గా చేసే వాళ్ళకి అటువైపు కూడా కంటెంపరరీ వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది టోటల్ వైట్ గోల్డ్ రోజ్ గోల్డ్ యూస్ చేశాం. ఇందులో బిగ్ సైజ్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ మీరు చూసినట్లయితే మనకి మొత్తం కూడా వైట్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ అనేది యూస్ చేసి డైమండ్స్ యూస్ చేసి కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్ కి కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైమ్ కంటెంపరీ లుక్ కి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. అండ్ డిజైనర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా యూస్ చేశారు. నార్మల్ డిజైనర్ కాన్సెప్ట్ కన్నా కొంచెం డిఫరెంట్ టచ్ అనేది ఇవ్వడం జరిగింది కదా దీంట్లో. చూసారుగా అందమైన డిజైనరి కాన్సెప్ట్. ఇక చాలా మంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందని గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్లను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోండి. మరిన్ని ట్రౌజర్స్ టాప్స్ డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీరాకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడకుండానే మీకు నచ్చుండొచ్చు కానీ మీ శరీరాకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవటమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. నమస్కారం అండి, నా పేరు మృణాలిని. 6 yards ప్లస్ అని మాది ఒక సారీస్ బ్లౌజెస్ అండ్ బ్లౌజ్ పీసెస్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్న బుటీక్ లాంటి ఆర్గనైజేషన్ మాది. సో ఇవాళ నేను మీకు ఒక 2-3 చీరలు చూపిస్తాను. ఇవి ఏంటంటే మీరు రెగ్యులర్ వేర్గా కట్టుకోవచ్చు, కొనడానికి పెద్ద ఖర్చుగా ఉండవు, మీకు మెయింటైన్ చేయడానికి పెద్ద ఖర్చుగా ఉండవు. ఇలాంటి చీరలు మీరు డైలీ వేర్గా వాడుకోవచ్చు. ఇప్పుడు బెంగాల్ కాటన్ అంటే మన అందరికీ ఉద్దేశం ఇదండి, పలసగా ఉన్న చీరలు బాగా స్టార్చ్ పెట్టేసి మనం ఎగ్జిబిషన్లో సంవత్సరానికి ఒకసారి కొనుక్కొని సంవత్సరం అంతా సమ్మర్ అంతా కట్టుకునే చీరలు. ఇవి చాలా కళగా ఉంటాయి, చాలా బాగుంటాయి, కానీ మన మనసులో దీనికి పెద్దవాళ్ళతో కొంచెం లింక్ అనమాట. ఆహా, కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ చీరలు అని. కానీ బెంగాల్లో వీవర్స్ చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, కొంత డిజైనర్స్ ద్వారా, కొంత వాళ్ళు స్వతహాగానే. అలాంటి కొన్ని చీరలు నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇది ఉన్నాయనుకోండి, ఇది మంచి కాటన్ చీర, పల్సగా లేదు. మీరు చూసారంటే సింగిల్ పళ్ళు తీసుకున్నా నేను తీసుకున్నట్టు మీకు ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు. మీరు ఎలాంటి బ్లౌజ్తో అయినా వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీటిల్లో డిజైన్స్ మరీ ట్రెడిషనల్గా ఉండవు. ఇది చూసారంటే నిండుగా చెక్స్ ఉంది, చూడండి కలర్స్ చాలా బ్రైట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇలాంటిది మీరు ఒక బ్లాక్ క్రాప్ టాప్తో, టీషర్ట్తో, లేకపోతే గ్రీన్తో, బ్లూతో, ఈవెన్ ఆన్ దిస్ ఎంత బాగుంది చూడండి. మీ ఇమాజినేషన్ని బట్టి మీరు ఎలాగైనా పేర్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంట్లో ఉతికి ఆరేసుకుంటాం, ఎన్ని మాటలు వాడినా ఏం కాదు. మీరు పిన్ను పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దాని జాగాలో అది ఉంటుంది. సో ఇన్ మై మైండ్ ఐ కాల్ దీస్ లో మెయింటెనెన్స్ సారీస్, అంటే దీస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు బెంగాలీస్ అనేసరికి వాళ్ళకి ఫిష్ చాలా ఇంపార్టెంట్, ఇష్టము. దీన్ని మిడిల్ బార్డర్ సారీ అంటారు. అంటే ఇందులో బార్డరు మీకు మధ్యలో ఉంది చీరకి, ఒక సైడ్కి మనకి ఎలా అయితే అలవాటో. మునుపు పాతకాలంలో ఉత్త సింగిల్ బార్డర్ వచ్చేవి, తర్వాత పైన కింద బార్డర్స్, గంగా జమున బార్డర్స్. ఇందులో ఏంటంటే మిడిల్ బార్డర్, వాళ్ళు బెంగాలీలో మధ్యమోని అంటారు మిడిల్ బార్డర్ వచ్చే చీరని. అండ్ ఇందులో ఆ మిడిల్ బార్డర్లో మీకు ఇట్లా ఫిష్ మోటివ్ వస్తుంది అన్నమాట. చాలా స్మార్ట్గా ఉంటుంది, మంచి పొడుగైన చీరలు. దే కమ్ అలాంగ్ విత్ అ బ్లౌజ్. సో మీరు ఇదైతే కంఫర్టబుల్గా మీరు క్రాప్ టాప్గా వేసుకుని పెద్ద పళ్ళు తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు అది టైట్గా కానీ లేకపోతే జారిపోతుందని కానీ ఏమి టెన్షన్ ఉండదు. అగైన్ బ్యూటిఫుల్ కలర్స్, వండర్ఫుల్ టెక్స్చర్స్, దే ఆర్
ఈజీ ఆన్ ద పాకెట్ అండ్ దే ఆర్ గ్రేట్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి మీకు బాగా తెలిసి ఉండొచ్చు, బాగా పరిచయం ఉండొచ్చు, మంగళగిరి చీరలు. మీరు సాధారణంగా మంగళగిరి చీరలు చూస్తుంటే మన నిజాం బార్డర్ అంటారు, గోల్డెన్ కలర్ బార్డర్లు చూస్తుండొచ్చు. కానీ అక్కడ కూడా ఎన్ని రకాల డిజైన్ ఇంటర్వెన్షన్స్ చూడండి. ఇక్కడ ఈ థ్రెడ్ బార్డర్ వచ్చింది, దీని పక్కన సిల్వర్ బార్డర్ ఉంది, మంచి బ్రైట్ జ్యువెల్ కలరు, రకరకాల పల్లూలో డిజైన్లు. దీనికి అలాగే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఇలాంటి చీరలు ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పొద్దున్న కట్టేసుకుని సాయంకాలం మీకు ఈవెంట్ ఉంటే కొంచెం జ్యువెలరీ మార్చేసుకుని మీరు వెళ్ళిపోయారంటే యువర్ డే టు ఈవినింగ్ లుక్ ఇస్ కంప్లీట్లీ సార్టెడ్. సో ఇవి ఐ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ డ్రెస్ అప్ చేయొచ్చు మీరు జ్యువెలరీతో, యాక్సెసరీస్తో డ్రెస్ డౌన్ చేయొచ్చు వితౌట్ దోస్. మీరు ఏం వేసుకున్నారో దాన్ని బట్టి మీకు ఆ లుక్ వస్తుంది. అండ్ ఇలాంటిది చీర కన్నా ఇంకా ఏ గార్మెంట్లో కూడా మీకు ఆ కంఫర్ట్ అంత ఉండదన్నమాట. వీటిని కళాక్షేత్ర చీరలు అంటారండి, తమిళనాడు నుంచి. కళాక్షేత్ర అని చెన్నై దగ్గర మనకి చాలా ఫేమస్ భరతనాట్యం స్కూల్ అది. వాళ్ళు కంచిపట్టు చీరలు అక్కడ మంచి ట్రెడిషన్, మీ అందరికీ తెలిసిన విషయమే. అవే కంచిపట్టు చీరల్ని భరతనాట్యం ప్రాక్టీస్ కని ఒక షార్టర్ వెర్షన్, అంటే అంత పొడుగ్గా కాకుండా కాళ్ళకి అడ్డం రాకుండా ఉండాలని, అది కాక కాటన్లో మనకి చెమట అది వస్తుంది, డాన్స్ చేసినప్పుడు సిల్క్ కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఈ కళాక్షేత్ర కాటన్ శారీస్ని వాళ్ళు అప్పుడు ఇన్నోవేట్ చేస్తున్నారు. ఇందులో మీరు చూసారంటే మోటివ్స్ మంచి ట్రెడిషనల్ కంచిపట్టు చీరల మోటివ్స్ ఉంటాయి, కానీ కాటన్లో ఉంటుంది చీర. ఈ కళాక్షేత్ర శారీస్ కలర్స్ కూడా చాలా జ్యువెల్ కలర్స్ అంటాం మనం, మంచి బ్రైట్ కంచిపట్టు చీరల రంగులు ఉంటాయి, కానీ దే హ్యావ్ ద కంఫర్ట్ ఆఫ్ కాటన్. ఇవి కూడా మీరు కంఫర్టబుల్గా డే వేర్ పెట్టుకోవచ్చు, గృహప్రవేశాలకి, డే ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటికి, మీరు ఇంట్లో ఏమైనా పూజకి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు వేర్ దీస్ వెరీ మచ్ బికాజ్ అంటే పూజలో కూర్చున్నప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండాలి. మనం సిల్క్ చీరలు కట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇది అదే గ్రాండ్గా ఉంటుంది, కానీ కంఫర్టబుల్గా బిగ్ కాటన్గా ఉంటుంది. హైదరాబాద్కి ఒక 3-3.5 అవర్స్ దూరంలో మనకి సిద్దిపేట ఉంది, మీకు అక్కడి గొల్లభామ చీరలు మీరు అందరూ వినే ఉంటారు. అక్కడవే ఇవి ముత్యంగడి చీరలు అంటారు. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ తెలుపు గళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ముత్యం రంగు చెంది వీటిని ముత్యంగడి చీరలు అంటారు. ఇవేంటంటే ఈ వెనకాల ఉన్నదంతా మీకు ఇక్కత్ కనిపిస్తుంది. మీరు పోచంపల్లి చీరలలో ఇక్కత్ మీరు చూసుండొచ్చు, మీకు ఇక్కత్ టెక్నిక్ కూడా మీకు తెలుసుండొచ్చు. అదే ఇక్కత్ చీర మీద మీరు ఎక్స్ట్రాగా థ్రెడ్స్తో మీరు ఇది వర్క్ చేస్తారనమాట. ఇవి నేయడం మానేసి ఉన్నారు యాక్చువల్లీ మధ్యలో, ఎందుకంటే చేయడం కష్టం. అంత కష్టపడ్డాక మీకు దాని విలువ అర్థం చేసుకునే క్లయింట్లు, కస్టమర్లు తక్కువ దొరుకుతారు. కానీ ఈ మధ్యన ముఖ్యంగా ఆన్లైన్లో ఈ చీరల గ్రూప్లో వేసుకుని పోస్ట్ చేయడం అందరికీ రకరకాల చీరల మీద ఆసక్తి కలిగించింది కాబట్టి ఈ చీరల్ని కొంతమంది దుబ్బాక చీరలను కూడా అంటారు. సిద్దిపేట దగ్గరే దుబ్బాక కూడా ఈ చీరలు కొంచెం ఇప్పుడు పాపులారిటీ వాటికి వస్తుంది. ఇప్పటికి కూడా మరీ ఎక్కువ దొరకవు మీకు ఇవి, సిద్దిపేట ముత్యంగడి చీరలు కనిపిస్తే తప్పకుండా తీసుకోండి. ఉడిపిలో చీరలు ఎలా ఉంటాయంటే చాలా క్లోజ్ టు ది ఎర్త్ అనిపిస్తుంది, అంటే ఆ రంగులు కానీ ఆ మట్టి సాయిల్ అందులో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో మంచి స్ట్రాంగ్ కలర్స్ ఇప్పుడు రెడ్స్ అండ్ బ్రౌన్స్ అండ్ పర్పుల్స్ అండ్ గ్రీన్స్ అలా ఉంటాయి. ప్యాస్టల్ షేడ్స్ అవి చాలా చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉడిపిలో యాక్చువల్లీ దిస్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వన్ ఆఫ్ ద లేడీస్ ఉడిపి వేరే పని మీద వెళ్ళి ఆవిడ ఒక వీవర్ దగ్గర చూశారు, ఒక 100 చీరలు ఆయన దగ్గర స్టాక్లో ఉన్నాయి. అమ్మాయి ఎవరు కొనట్లేదు, మీరు పట్టుకెళ్ళిపోతారా అని అడిగాడు అతను. సో ఆన్లైన్ వెంటనే ఆమె పోస్ట్ చేయగా మేమందరం చాలామంది ఇండివిజువల్గా, అప్పట్లో ఇన్ఫ్యాక్ట్ 6 యార్డ్స్ ప్లస్ స్టార్ట్ కూడా చేయలేదు మేము, ఇండివిజువల్గా ఆర్డర్స్ తీసుకుని అందరం కట్టుకోవడం మొదలుపెట్టాం. అంటే ఎవరికో సహాయం చేయాలి అని మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ ఫ్రమ్ దట్ వన్ వీవర్ ఇట్ హ్యాస్ గాన్ టు సెవరల్ సొసైటీస్. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా సప్లై చేయగలుగుతున్నారు, అంటే మాకు ఇవి కావాలి అంటే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు వీవ్, వాళ్ళకి రా మెటీరియల్ కొనుక్కోవడానికి అమౌంట్ ఉంది. సో యాజ్ అ మైండ్ఫుల్ కస్టమర్ మీరు ఏం కొంటున్నారు అన్నది మీకు బాగా తెలిసినప్పుడు, ఒక ఉద్దేశంతో కొన్నప్పుడు మీరు, అది యాక్చువల్లీ చాలా దూరం వెళ్తుంది, రకరకాలుగా సహాయపడుతుంది. మీకు అప్పుడప్పుడు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. దీన్ని ఇది ఉడిపిలో ఒక రకమైన చీర.
ఇనిషియల్ డిజైన్స్ ఇలా ఉండేవి కాదు, చాలా సింపుల్గా మామూలు చిన్న గడి ఉండేది. మెల్లగా కొంచెం రా మెటీరియల్ రాగా వాళ్ళకి కొంచెం డిజైన్ ఇంటర్వెన్షన్ చేయడానికి టైం దొరకగా ఈ బూటాలు ఈ గళ్ళు అన్నీ తయారు చేశారు. ఇవాళ మనం రెగ్యులర్ వేర్ శారీస్ గురించి కొంచెం రకరకాల వేరే వేరే చోట్ల నుంచి వేరే వేరే ట్రెడిషన్స్ నుంచి చూసాం చీరలు. ఇదంతా మీరు విన్నందుకు మీకు కొంచెం ఇది ఇంకా ఎక్కువ అర్థమయ్యేందుకు నాకైతే చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక కొంతమంది చెప్పులు ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు, మరికొందరు అస్సలు పట్టించుకోరు, టైంకు అందుబాటులో ఉన్న వాటితోనే పని కాని చేస్తుంటారు. మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకున్నా, మంచి జ్యువెలరీ వేసుకున్నా సరే, మీ శ్రమను మీ పాదరక్షలు ప్రమాదంలో పడేస్తాయి. మరి పాదరక్షల డిజైన్ల వల్ల శరీరం ముందుకు వంగినట్లు, తల వాల్చినట్లు ఉండడం వల్ల మీ లుక్ దెబ్బతింటుంది. మరిన్ని ఇక స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్సులు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్ ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నేను 2014లో విజయ కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఒక యూనిట్ స్టార్ట్ చేశాము. మామూలుగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో టైలరింగ్ చేసేదాన్ని, దాని తర్వాత ఈ కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ గురించి విని ఒక చిన్న మిషన్ తీసుకొని స్టార్ట్ చేసేసి దాంట్లోనే రకరకాలుగా కంప్యూటరైజ్డ్లో రకరకాల వర్క్స్ చేయొచ్చు అని విని దాని ద్వారా మేము ఇలా సాఫ్ట్వేర్ కూడా తీసుకొని సాఫ్ట్వేర్లో నేర్చుకొని అన్ని రకాలుగా కొత్త రకాల స్టిచ్చెస్ అన్నీ తయారు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. తర్వాత మాకు ఈ ఏరియాలో మిషన్ వర్క్ నడుస్తుంది అనే కాన్ఫిడెన్స్ కూడా ఫస్ట్లో మాకు లేకపోయింది. అయితే స్టార్టింగ్లో చేసాము, చేసిన దాన్ని బట్టి నా అందరికీ ఇలా తెలిసిన దాన్ని బట్టి చాలామంది అటాచ్ అయ్యారు. దాని ద్వారా ఒక మిషన్నితోనే నడిపించడము చాలా కష్టం అనుకున్నాము, కానీ ఈరోజు 8 మిషన్స్ రన్ చేస్తున్నాం. 8 మిషన్స్ ద్వారా అనేక ప్రాంతాల నుండి కూడా మా దగ్గరికి కస్టమర్స్ ఇట్లా యాడ్ అవ్వడము, వైజాగ్ విజయవాడ రాజమండ్రి అలా పళ్ళు అనేక ప్రాంత ప్రతి డిస్టిక్లో మా కస్టమర్స్ ఉన్నారు. హోల్సేల్గా నేను అందరికీ సప్లై కూడా చేస్తున్నాను. అయితే భయంతో స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో. ఈరోజు ఒక 10-15 మంది వర్కర్స్ కూడా నేను ఉపాధి కల్పించగలిగాను. స్టార్టింగ్లో ఓన్లీ ఎంబ్రాయిడరీ ఉండేది, దాన్ని మేమేం చేసామంటే నేను మా అబ్బాయికి సాఫ్ట్వేర్ నేర్పించాను. నేర్పించేసి దీంట్లోనే మనము హ్యాండ్ వర్క్స్తో ఏవేవైతే చేస్తారో దాన్ని కంప్యూటరైజ్డ్కి మార్చాలని ప్రయత్నించి పచ్చిస్ వర్క్ అని, అప్పుడు హ్యాండ్తోనే చేసేవాళ్ళు పచ్చిస్ వర్క్ కానీ ఇలా కచ్ వర్క్ అని దార్వాడి అనేసి ఇవన్నీ హ్యాండ్కి మాత్రమే పాసిబుల్ అనమాట. అలాంటివన్నీ కూడా మేము కంప్యూటర్స్లోకి మార్చుకొని సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు హ్యాండ్ వర్క్స్ అన్నీ సులువుగా కంప్యూటర్లోనే చేసుకునేలాగా మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇది కుప్పడం పట్టు అండి. ఇది మనకి వర్క్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, వర్క్ వేసినప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. షిఫాన్ ఒకటి అవాయిడ్ చేస్తాం, కానీ మిగతా ఏ ఫ్యాబ్రిక్ అయినా కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీకి పాసిబులే. ఇలా కోటాలని, ఇది సిల్కోటా ఫ్యాబ్రిక్ అండి. దీనిపైన కూడా వర్క్ చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే కోటా ఫ్యాబ్రిక్లో కూడా బాగుంటుంది. షిఫాను, జార్జెట్స్, ఇలా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా వర్క్ కోసం అని చెప్పేసి మన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో ఏ వర్క్ ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా వర్క్ కంఫర్ట్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఓన్లీ ఏదో ఇలా ముద్దగా ఉండే వర్కే కదా అని ఒక ఫీలింగ్ ఉండేది, కానీ కంప్యూటరైజ్డ్లో కూడా ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు అనేది స్టార్టింగ్లో తక్కువగా ఉండేది. దాన్ని మధ్యలో కొంచెం డౌన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అంటే ఒక క్రేజ్ అనమాట. దీంట్లో అన్ని రకాల ఏదైనా సరే, ఏ రకమైన స్టిచ్ కానీ లేదా కాంతా వర్క్ అనేది ఓన్లీ హ్యాండ్ లక్నో వర్క్ వాళ్ళకే, కలకత్తా వాళ్ళకే పాసిబుల్. ఈ కాంతా వర్క్ కానీ లక్నో వర్క్ కానీ ఇవన్నీ కంప్యూటర్స్లో ఇప్పుడు చాలా అందంగా మనం చేసుకోవచ్చు. ఎనీ ఫ్యాబ్రిక్ మా దగ్గర తయారైన వర్క్స్ అండి. హోల్సేల్కి ఇస్తాము, ఇండివిజువల్గా నేను సపరేట్గా ఎగ్జిబిషన్స్ చేస్తాను, హోల్సేల్ ఎక్కువ.
మాకున్న ఈ ప్రొడక్షన్ మొత్తంలో హోల్సేల్ ఎక్కువ. ఒక బ్లౌజ్ తయారు చేసుకోవడానికి మనము ఇలా మామూలుగా ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అనుకోండి మనకి హాఫ్ డే టైం పడుతుంది. మామూలుగా నెక్ బ్లౌజ్ అనుకోండి నెక్ హ్యాండ్స్ మాత్రమే అయితే 1.5 అవర్ నుండి 2-3 అవర్స్ వరకు కూడా ఒక బ్లౌజ్ ప్రిపేర్ అవుతుంది. ఈ వర్క్ క్రాస్ స్టిచ్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ కూడా టిష్యూ మీద ఈ క్రాస్ స్టిచ్ అనేది హ్యాండ్ వర్క్తో ఇదివరకు చాలా కష్టంగా ఒక 4 మంత్స్ 3 మంత్స్ కుడితే కానీ ఈ వర్క్ కంప్లీట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు కంప్యూటరైజ్లో ఇది మనం 1 డేలో చేసుకోవచ్చు. ఇది ఉప్పాడ ప్యూర్ పట్టులో టిష్యూ క్లాత్ అనమాట. దీనిపైన మేము ఇది ఇలా కచ్ వర్క్ చేసాము. ఈ వర్క్ వచ్చేసి ధార్వాడీ అంటారు. ఈ క్లాత్ వచ్చేసి మంగళగిరి కాటన్ పైన ఇది ఇలా ధార్వాడి వర్క్ చేసాము. శారీ మొత్తం కూడా ఓకే. ఇవన్నీ హ్యాండ్ వర్క్ లుక్ అనమాట. కంప్యూటరైజ్డ్ అంటే ముద్దగా ఉండే వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ లుక్. సేమ్ మనకి హ్యాండ్ వర్క్ లుక్ నేచురల్గా ఎలా అయితే హ్యాండ్ వర్క్ చేసుకుంటే మనకు కనిపిస్తుందో హ్యాండ్ వర్క్ కంటే కూడా నీట్ లుక్గా మనకు కనిపిస్తుంది. ఇది మంగళగిరి పట్టులో ఇది కూడా క్రాస్ స్టిచ్. సేమ్ మనకి హ్యాండ్ లుక్ నేచురల్ లుక్. షాప్స్లో అయితే మనకి ఇలా జనరల్గా ఇలాంటి వర్క్స్ ఉంటాయి. ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆలోచన అలా ఉంటుంది. కానీ ఇది కూడా ఇలాగ ఇలాంటి వర్క్స్తో పాటు మనం అలాంటి హ్యాండ్ లుక్ హ్యాండ్ మెథడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది జ్యువెలరీ వర్క్. ఇది కూడా కొత్తగా వస్తుంది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో. ఇది బ్రైడల్ వేర్కి బాగుంటుంది. చాలామంది ఇలా ఇష్టపడుతున్నారు బ్రైడల్గా వేసుకోవడానికి. ఇది కలంకారీ ప్యాచ్ వర్క్ అండి. ఇది కూడా మనం ఇలా కంప్యూటరైజ్డ్లో ఎంబ్రాయిడరీలో చేసుకోవచ్చు. కలంకారీ ప్యాచ్ వర్క్ అనేది మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించింది కానీ మనం కంప్యూటరైజ్డ్లో కూడా మనం చేసుకోవచ్చు. చూస్తున్నది ఇదంతా కూడా మల్టీ హెడ్ మిషన్ అంటారండి. ఈ మల్టీ హెడ్ మిషన్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఏటే టైంలో మనకు 1 శారీ వచ్చేస్తుంది అనమాట. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజెస్, లెహంగాస్ ఇలా ఎన్ని ఆల్ రకాల వెరైటీస్ వర్క్స్ మనం ఈ మల్టీ హెడ్ మిషన్ మీద చేసుకోవచ్చు. మా సపోర్ట్ అండి, మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్. అలాగే మా నాకు ముగ్గురు పిల్లలు కూడా. మా అబ్బాయి, రెండో అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తాడు, పెద్ద అబ్బాయి నాతో పాటు బిజినెస్లో సపోర్ట్గా ఉంటాడు. మేము మామూలుగా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండేదన్నమాట. ఆ ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదైనా వర్క్ చేద్దామని చిన్నగా స్టార్ట్ చేశాను. ఈరోజు 15 మంది వర్కర్స్ నా చేతి కింద వర్క్ చేస్తున్నారంటే 15 మందికి నేను ఉపాధి కల్పించగలిగాను. ఫర్దర్గా నేను లేడీస్కి ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా ఒకటి మనం చేయగలం, మనం కూడా చేయగలం. ఎంతవరకు ఎంత చిన్నగా స్టార్ట్ చేసినా మనం కూడా చేయగలం అనే ధైర్యం నాకు వచ్చింది. అలాగే ఎవరైనా సరే ఇది చేయొచ్చు. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చైపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేవో అని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్ట్ను పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతనే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.